కోవిడ్ మరణాలు దారుణంగా దయనీయంగా తయారయ్యాయి. బహుశా ప్రపంచ దేశాల్లో అత్యంత దయనీయ స్థితిలో ఇంత ఎక్కువ శిబిరాలను ఒకే దఫా కాల్చిపోండరేమో. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ లో 30 కరోనా శిబిరాలు ఒకేసారి తగలబెట్టారంటూ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏడేనని సరిపెట్టింది. కానీ వరుసగా శవదహనాలు జరుగుతున్న వీడియో బయటపడడంతో తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి 50కి పైగా కరోనా శిబిరాలను ఒకేసారి దహనం చేశామని, ఇది కేవలం రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే అన్నింటినీ ఒకేసారి తరలించాల్సి వచ్చిందని అన్నారు. వీటన్నింటినీ ఈఎస్ఐ శ్మశాన వాటికలో దహనం చేశారు.